అంత సేపటికి ఏం చెప్పదలుచుకున్నాడంటే సినిమాల్లో ఏ రకంగా అయితే జరుగుద్దో అంటే ఇతను ఏది యాక్ట్ చేస్తే అది జనాలు 2.5 గంటలు అట్లా భరించారో అట్లా ఒక సభ పెడితే తన నోటికొచ్చిన భాష మాట్లాడేసి తనకు నచ్చిన విధానంగా మాట్లాడేసి ఎక్కడా కూడా రాజకీయాలకు ప్రజలు మేలు చేద్దామన్న ప్రజలకు సంబంధించిన విషయాలు అక్కడ ప్రస్తావించాల తన హీరోయిజం అనేది ఒకటి నిరూపించుకోవడానికి ఒక సభలాగా పెట్టుకొని దాని గురించి ఊగిపోతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ఒక మాట చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాట్లాడుతూ అదే సందర్భంలో పొట్టి శ్రీరాములు గారి గురించి అల్లూరి సీతారామరాజు గారి గురించి వీళ్ళ గురించి ప్రస్తావించుతూ చంద్రబాబు నాయుడిని ఘనమైన వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పదలుచుకున్నాడు చెప్పదలుచుకొని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏళ్తాళ్ళ పోలికలు చేయాలని చూస్తూ ఉన్నాడు అంటే తను బానిసత్వం విషయంలో తను చేస్తున్న బానిసత్వం విషయంలో ఏ స్థాయిలో పనిచేస్తున్నాడో మనందరం కూడా గమనించవచ్చు ఏ స్థాయి అంటే ఎక్కడా కూడా బానిసత్వాలు ఎక్కడా కూడా అక్కడక్కడ అలసట ఉంటుంది కానీ తను చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న బానిసత్వం ఎక్కడ అలసట లేదు అలసట లేకుండా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది కాబట్టే మరి గాజువాక భీమవరంలో రెండు చోట్ల పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన ఏరియాలో నువ్వు పోటీ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు పోటీ చేయమన్నా అక్కడ పోటీ చేస్తున్నావు కాబట్టి రెండు చోట్ల 2019లో మిమ్మల్ని ఓడిచ్చారు అది చిన్నపిల్లాడిని అడిగినా మనకు చెప్తాడు ఎవరు చెప్తే ఇక్కడ పోటీ చేశాడంటే చంద్రబాబు నాయుడు చెప్తే పోటీ చేశాడని చెప్పి ఆ ఊర్లో చిన్నపిల్లాడిని రోడ్ల మీద స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగినా కానీ చెప్తారు అందులో అనుమానం ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఆయన అంటాడు క్లాస్ వార్ అంట క్లాస్ వార్ గురించి నిన్న ఆయన మాట్లాడారు క్లాస్ వార్ అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకసారి చూద్దాం మనం ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏ క్లాసును సమర్థిస్తున్నారో చూసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఏ క్లాస్ నుంచి అందుకున్నారు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అక్కడికి రావాల్సిన సంపద అంతా కూడా అక్కడికి రావాల్సిన ఖర్చులన్నీ కూడా అక్కడ ఖర్చు పెట్టాల్సిన రూపాయి అంతా కూడా ఏ క్లాస్ నుంచి వచ్చింది ఆయనకి ఏ క్లాస్ నుంచి వచ్చింది ఆయనకి ఎవరు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా అదేవిధంగా ఆ గ్లాసులో పోసిన టీ ఖర్చు అంత అయింది గ్లాస్ అనేది పవన్ కళ్యాణ్ అయినా ఛాయ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారే పోశారు గ్లాస్ ఆయన తెచ్చుకున్నట్టు పట్టుకొని నుంచుంటే ఛాయ్ అనేది చంద్రబాబు నాయుడు పోశాడు అంతే తప్ప మరొకటేం లేదు అందులో ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఎక్కడా కూడా నేను పార్టీ పెట్టాను కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలకు ఎట్లా చేస్తాను.